పలు గ్రామాల్లో సుమారు 13 లక్షల పైబడి పంచాయతీ నిధులు దుర్వినియోగం అయినట్లు బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి శెట్టిరాజు మండల బీజేపీ యువమోర్చా నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇదే విషయం పలు దినపత్రికలలో వారం రోజులుగా వార్తలు రావడంతో కేవర్ల పంచాయతీ సెక్రటరీ ప్రశాంత్పై పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పుట్టబోయిన ముచ్చాలమ్మ, వార్డు మెంబర్లు, పలు గ్రామాల రైతుల సమక్షంలో విచారణాధికారి ఈఓ అండ్ పీఆర్డీ మల్లేశ్వరరావు విచారణ చేపట్టారు. నిధుల దుర్వినియోగంపై కంప్లైంట్ ఇచ్చిన గ్రామాల ప్రజలు మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి చిట్టిరాజు తదితరుల వద్ద నుండి రాతపూర్వకంగా స్టేట్మెంట్ నమోదు చేయడం జరిగిందని, ఖర్చులకు సంబంధించిన పనులను ఆయా గ్రామాలలో క్షేత్రస్థాయిలో భౌతిక పరిశీలన చేయడం జరుగుతుందని, ఆ పనులు చేశారా లేదా చేస్తే ఎంతవరకు చెల్లింపులు చేశారు అనే అంశాలను రికార్డు ప్రకారంగా పరిశీలించి ఫీల్డ్లో ఉన్నది ప్రత్యక్షంగా చూసిన తర్వాత తుది నివేదికను డీఎల్పీఓకు అందజేస్తామని తెలిపారు. అయిపోయింది ఏదో సంతి చేసేద్దామంటే అవ్వదు. అది ఇక్కడ ఎలాగుంటే అలాగే ప్రస్తుతంతో విలేకరులతో మాట్లాడేది టైం ఉంటే ఇక్కడ తెలియదు టైం కోసం అని చెప్పేసి అంతే కానీ నేను పంచాయతీ నుంచి ఈ మూడు రా ఇది మీరేం చెప్పండి మీరేం చెప్పాలి అంటే ముందు ఎవరు చెప్పండి ఏం చెప్తున్నారు కానీ అది ఏమిటి అందరికి నమస్కారం అండి. నా పేరు పుట్టాలమ్మకి వాళ్ళ పంచాయతీ అభియోగం వచ్చిందండి. దానికి స్పెషల్ ఆఫీసర్ డిఈఓఆర్డి గారు వచ్చారు. దాని గురించి ఎంక్వైరీ జరిగింది. ప్రతి గ్రామానికి ఎంక్వైరీ చేసి పై ఆఫీసర్లకు పంపిస్తాం. నా పేరు బి మల్లేశ్వరరావు అండి. ఈఓపిఆర్ఆర్డి అనంతగిరి మండలం. నాకు పంచాయతీ కేవలం గ్రామ పంచాయతీ కార్యదర్శిపై కొన్ని అభియోగాలు వచ్చాయి. ఆ అభియోగాలు ఏంటంటే శెట్టిరాజు అనే శెట్టిరాజు గారు కొన్ని అభియోగాలు చేశారు. ఆ అభియోగాలపైన విచారణకు ఈ 31/3/2022 తేదీన కివర్ల గ్రామ పంచాయతీ కార్యాలయానికి హాజరవుతానని ముందుగుండా సర్పంచ్ ఎంపీటీసీ మరియు ఆ కంప్లైంట్దారులకు మరియు పంచాయతీ కార్యదర్శికి తెలియజేస్తూ సంబంధిత రికార్డులన్నింటితో పాటు సంబంధిత అధికారులందరినీ సంబంధిత వారిని అందరినీ కూడా హాజరుపరచమని నోటీస్ ఇస్తుంది. ఈరోజు హాజరవడం జరిగింది. ఈ హాజరులో తెలిసిన విషయాలు ఏంటంటే ఒక వర్క్ జరగకుండా అంటే కొంతవరకు ఇంకా పూర్తి కాకుండా జరగకుండా కాదండి పూర్తి కాకుండా ఆ అమౌంట్ డ్రా అయిందని చెప్పేసి తెలిసింది. అది ఎంతవరకు వాస్తవం అనేది గ్రామంలోకి వెళ్ళి కూడా నేను పర్యవేక్షిస్తాను. దానిపైన సర్పంచ్ గారి సహకారాలు తీసుకొని గ్రామంలో కూడా పర్యవేక్షించి చూసి దానిపైన హైర్ ఆఫీసర్స్కి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది.
నా పేరు సర్వా వేమన బాబు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు అనంతగిరి మండలం తివార్ల పంచాయతీలో బొంగిజ అనే గ్రామము, తర్వాత పూతికిపుట్ట అనే గ్రామంలో అక్కడ మంచినీరు సౌకర్యం కల్పించే విధంగా గవర్నమెంటు ఇచ్చినటువంటి నిధుల్లో పనులు జరగకుండానే జరిగినట్టు చూపించి బిల్లులు మార్చడం జరిగింది. సెక్రటరీ పేరు ప్రశాంత్ అనే సెక్రటరీ. వర్క్ జరగకుండానే జరిగినట్టు బిల్లులు మార్చడం జరిగింది. సుమారుగా 13 లక్షల వరకు సహాయింది. దీని మీద అధికారులు తక్షణమే స్పందించి ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని మేము బీజేపీ తరఫున డిమాండ్ చేస్తాం. నా పేరు షేర్ డేవిడ్ అండి. మాది బొంగిజ గ్రామం, కివర్ల పంచాయతీ, అనంతగిరి మండలం, విశాఖపట్నం జిల్లా. మాకేమో కొలైలు రిపేర్ వర్క్ వచ్చింది, కానీ రిపేర్ వర్క్ చేసుకున్నాం, సొంత కృషి సొంత చేసుకున్నాం. 700 కలెక్షన్ చేసుకుని ఇంటింటికి 94 కుటుంబాలు ఈ రీతిగా కలిసికట్టడిగా చేసాము. కానీ ఇప్పటి వరకు అమౌంట్ మాకు ఇంకా అందట్లేదు. దాని గురించి ఈ రీతిగా డిమాండ్ చేయడం జరిగింది. పంచాయతీ సెక్రటరీ మరి బిల్లు పెట్టి బిల్లు మార్చుకున్నాడు, కానీ డబ్బులు ఇవ్వటం లేదు. అందుకే ఈ రీతిగా తెలపరచడం జరిగింది. ఇంతనే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. ఇంతకై ఇప్పుడైనా డబ్బులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం మీడియం ముందుకు వచ్చి.